ఇక చిత్తూరు జిల్లాలో టమాటా రేట్లు బగ్గుమంటున్నాయి. దీంతో మార్కెట్లో టమాటా కిలో 60 రూపాయలకు పలుకుతుంది. ఓవైపు అకాల వర్షాలు, మరోవైపు కరోనా వల్ల టమాటా పంట దెబ్బతిందని రైతులు అంటున్నారు. మార్కెట్లోకి అరో కొరగా వస్తువు ఉన్న టమాటా రేట్లను వినియోగదారులకు హడలెత్తిస్తున్నాయి. పెరిగిన టమాటా రేట్లపై మరింత సమాచారాన్ని తిరుపతి నుంచి మా కరస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఓవర్ టు యు. వేసవికాలం వచ్చిందంటే టమాటా ధరలు అమాంతంగా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే నీరు తక్కువై పంటలు పండించేందుకు రైతులు ఆసక్తి చూపకపోవడంతో పాటు ఈ నేపథ్యంలోనే టమాటా పంట కూడా ఆశించిన మేర దిగుబడి రాదు కాబట్టి రైతులు ఎవరు పంటను సాగు చేయడానికి ఆసక్తి చూపరు. అయితే ఈసారి మాత్రం రైతులు ఆ వేసవి కాలంలో పంటలు పండించేందుకు అధిక సంఖ్యలో సాగు చేసినప్పటికీ కరోనా లాక్డౌన్ రావడంతో ఈ లాక్డౌన్ నేపథ్యంలోనే పంటలను పూర్తిగా మార్కెటింగ్ చేసుకోలేక వచ్చిన పంట చేతికొచ్చిన పంటను కొయ్యలేక రైతులు పంటలని తలాల్లోనే వదిలేసి పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. అయితే కొద్దిమంది మాత్రం పంటలను కొంత సాగు చేసినప్పటికీ వాటి జాగ్రత్తలు మెలకువలు తీసుకున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో పంట చేతికొచ్చేసరికి టమాటా రేటు మాత్రం అమాంతంగా పెరిగిపోయింది. కిలో దాదాపు 50 నుంచి 60 రూపాయలు పలుకుతున్న నేపథ్యంలో కొంతపాటి కొంతమంది వ్యాపారస్తులు వినియోగదారులు ఉన్నారు. వాళ్ళని పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం సార్. అంటే టమాటా ధర పూర్తి స్థాయిలో పెరగడానికి ప్రధాన కారణం ఏంటి? టమాటా ధరలు ప్రస్తుతం అట్ ప్రజెంట్ ప్రస్తుతం పెరగడానికి వర్షాలు ఒక కారణం అయితే, టమాటాకి ఎంత ఎండ కాసినా బాగా నీట్గా వస్తుంది పంట, వాన పడితే దెబ్బతింటుంది, సగాని సగం పంట తోటల్లోనే దెబ్బతినేస్తాయి. ఇదో కారణం అయితే టమాటా పంట కాలం ఇంతకుముందు అంటే రైతు నారు పోసి ఇథనాలతో నారు పోసి పంట పండి పంట పెట్టేవాడు. ఇప్పుడు ఏమైందంటే రాను మన డెవలప్మెంట్ దీంట్లో నర్సరీ నార్లు వచ్చేసినాయి. ప్రతి చోట నర్సరీ నారుతోనే వ్యవసాయం చేస్తామంట. నర్సరీ నారు తీసుకొచ్చి నాటితే 68 రోజుల నుంచి 75 రోజుల లోపల పంట వస్తుంది. మన కరెక్ట్గా ఈ 75 రోజులకు ముందు లాక్డౌన్ ముందు బాక్స్ 100 రూపాయలు 80 రూపాయలు ఇట్లా అమ్మడం వల్ల రేట్ లేకపోవడం ఒకటి, ఈ లాక్డౌన్ విషయంతో పంటలు ఎవరు పెట్టలేదు ఆ టైంలో, ఆ గ్యాప్లో. అప్పుడు పంట పెట్టింటే ఇప్పుడు మనకు పంట పుష్కలంగా వచ్చేది, ఆ టైంలో గ్యాప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకు డిమాండ్ తగినంత సప్లై లేదు. ఆ గ్యాప్ వల్ల ఒకటి పెరగడము, రెండోది కొంచెం కవర్ అయినప్పటికీ ఈ వర్షాల వల్ల పంటలు దెబ్బతినడం. వాస్తవానికైతే ఇప్పుడు ఉండే మనకు సిచ్యువేషన్కి వ్యాపారాలు లేవు, హాస్టల్స్ లేవు, హోటల్స్ లేవు, బయట సప్లై లేదు. యాక్చువల్లీ డౌన్ ఉండాలి, రేట్లు తక్కువ ఉండాలి. ఒక 3 నెలల కాలం ముందు విపరీతమైన తక్కువ రేట్లు ఉన్నాయి కాబట్టి కేజీ 5 రూపాయలు 6 రూపాయలు అమ్ముతానేది కాబట్టి అప్పుడు పంటలు పెట్టడానికి రైతులు ఆసక్తి చూపలేదు. ఇప్పుడు రేట్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు పంటలు పెడుతున్నారు, కానీ ఈ వాతావరణం ఇప్పుడు అనుకూలించడం లేదు. మళ్ళంతా తడిగా ఉండడము, ఇప్పుడు పంట పెడితే ఇంకా 75 రోజులకు వస్తుంది పంట కాబట్టి ఈ 2 నెలల కాలం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సరుకులు కూడా చాలా పాడైపోతా ఉన్నాయి. ఎకరా తోటకి 100 బాలు వచ్చేది, 20 బాలు కూడా రావడం లేదు. దానివల్ల రేటు పెరుగుతుంది. దీనివల్ల రైతు కూడా లాభపడేది ఏం లేదు, ఎందుకంటే 100 బాలు 20 బాలే మిగులుతాయి కాబట్టి విపరీతమైన ఎక్స్పెన్షన్ అయిపోయింది. ప్రతి మా వాన పడినప్పుడంతా మందు కొట్టాలి, వాన పడినప్పుడంతా మందు కొట్టాలి కాబట్టి ఒకసారి మందు స్ప్రే చేయాలంటే 5000 6000 ఎకరాకు 2 లక్షల రూపాయలు ఖర్చు పెడతాను రైతు. మనం అనుకుంటాం అంతే రేట్లు పెరిగినాయి, రైతులు లాభపడతారు, వ్యాపారస్తులు లాభపడతారని, ఈ సగం గుల్లిపోతాయి. దీంట్లో ఎత్తుకోమైనవాడు బాగుపడేది లేదు, మేము బాగుపడేది లేదు, రైతు చెడిపోతున్నాడు. దీనివల్ల వీళ్ళు బాగుపడింది ఏం లేదు, కానీ ఈ వర్షాల వల్ల, ఈ అకాల వర్షాల వల్ల కానీ దీనివల్ల ఈ వర్షాలు పడితే టమాటాకు పూర్తి స్థాయిలో లాసు. అంటే ప్రధానంగా మనం మార్కెట్కి వస్తే ప్రతి ఒక్కరూ టమాటా లేకుండా ఏ కూర చేయలేని పరిస్థితి. ఎందుకంటే ప్రతి వంటకంలోనూ, పప్పులోనూ, రసంలోనూ, ఏదైనా సరే టమాటా అంటే చాలా విపరీతంగా ఎక్కువ వాడే పరిస్థితి. అంటే రేటు పెరగడం వల్ల మార్కెట్లోంచి టమాటా కొనే పరిస్థితి ఉందా? టమాటా ఎర్రగడ్డ అనేది ప్రతి ఒక్కరికి అవసరం, నిత్యావసర వస్తువు కాబట్టి అది లేకపోతే ప్రతి ఒక్కరు ఏ వస్తువు లేకున్నా భరించుకోగలుగుతారు. కానీ టమాటా ఎర్రగడ్డ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్, వచ్చే ప్రజలకు కానీ వచ్చే వాళ్ళకి కానీ ఖచ్చితంగా ఇంపార్టెంట్. టమాటా ఏ రేటు ఉన్నా ప్రజలు కొంటారు, ఎర్రగడ్డ ఏ రేటు ఉన్నా కొంటారు. కాకపోతే ఒక గత 20 రోజులకు ముందు టమాటా పరిస్థితి 100 రూపాయలు 150 రూపాయలు ఉన్నింది తిరుపతి మార్కెట్లో బాక్సు. తిరుపతి మార్కెట్లో 5 రూపాయలు 10 రూపాయలు అయిన అమ్మే పరిస్థితి వచ్చింది. 5 రూపాయలు 10 రూపాయలు అమ్మే పరిస్థితిలో రైతులు దెబ్బతినేసి చాలామంది తోటలు వదిలేసినారు. తోటలు వదిలేసిన తర్వాత ఇప్పుడు ఆ తోటలు వదిలేసిన తర్వాత కొంచెం కొద్దిగా పెట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు బాక్స్ 1000 రూపాయలు 1200 900 అమ్ముతుంది. గత ఒక 10 రోజుల తర్వాత టమాటా మళ్ళీ తగ్గుముఖం వస్తుంది, మామూలుగా రేటుకు వచ్చేసి అందరికీ అందుబాటులో ఉంటుంది. అంటే ప్రధానంగా మనం చూసినప్పుడు సగటు అంటే వినియోగదారుడు కానీ సగటు వ్యక్తి కానీ జీతం మీద బతికే వాళ్ళు ఎవరైనా సరే టమాటా కొనుక్కోవడానికి ఆసక్తి చూపుతారా, లేకపోతే టమాటా ధరను చూసి వెనక్కి వెళ్ళిపోతున్నారు? టమాటాలు కూరగాయలు 2 టమాటాలు వేసే కూడా ఒక టమాటా వేసుకొని కూర చేసుకొని అటు పొదుపు చేసుకుంటూ రావాలా. ఇప్పుడు కేజీ టమాటా వాడుతా ఉన్నాము, 1/2 కిలో టమాటా వాడాలా,
ఎర్రగడ్డ ఎక్కువ పడింది దాన్ని తగ్గించుకోవాలా ఈ టమాటాంగా 2 నెలలు 3 నెలలు ఇదే రేట్లు ఉంటాయి ఈ వానల పడి భూములు ఎండి ఆరి భూములు ఆరాల భూములు ఆరాలంటే మళ్ళీ దున్నాల దున్నినాక మళ్ళీ నాటి చేయాల అందాక ఇట్లే ఉంటాయి ఈ రేట్లు అయితే సో వర్షాకాలం ప్రారంభం కావడంతోటి నారుమళ్ళని పూర్తిగా తడిగా తయారవడంతో దాంతో పాటు వర్షం పడినప్పుడు పంట దెబ్బతినడం కారణంగా కూడా టమాటా దిగుబడి తగ్గిందని రానున్న కాలంలో మరింతగా టమాటా ధర టమాటా పంట పెరగడం ద్వారా ధర దిగి వస్తుందని చెప్పని కూడా వ్యాపారులు ఆనందం వ్యక్తం ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రజలు కూడా కేజీ టమాటాలు వినియోగించే వాళ్ళు కాల్ కిలో లేదంటే అర కిలోని పొదుపుగా వాడుకుంటే కొంతవరకు మంచిదని చెప్పని కూడా సూచిస్తున్నారు ఓర్ట్ స్టూడియో